ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. అందరూ బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి ఈ వారం మరలా దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా అందరం కలిసి ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ వారం మనం మత్తి సువార్త 6:9 నుంచి 15 వరకు ఉన్న భాగాన్ని చదువుకుని అందులో ఉన్నటువంటి సత్యాలు మనం నేర్చుకుందాం. ఈ వారం నుంచి ఒక్కొక్కటిగా ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయం అన్నట్లు కొద్ది వారాల పాటు మనం సిరీస్గా ఈ యొక్క వాక్యాన్ని విందాం. కాబట్టి ప్రతి వారు కూడా ఈ వాక్యాలను వరుసగా వారం వారం చక్కగా వినండి. వినడం వలన దేవుని యొక్క వాక్యాన్ని బాగా నేర్చుకోగలుగుతారు, ప్రభువు మీద విశ్వాసం ఇంకా పెరుగుతుంది, సత్యం ఏమిటి అనేది గ్రహించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ వారం మనం నేర్చుకోబోయేటటువంటి విషయం ఏమిటి అంటే మత్తయి సువార్త 6:9-15. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక, మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పింపు, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును, మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇది మనం దీని నుండి మనం నేర్చుకోబోయేటటువంటి విషయాలు ఏంటంటే ప్రభువు నేర్పిన ప్రార్థన దాని సత్యాలు, ప్రభువు నేర్పిన ప్రార్థన దాని సత్యాలు అనేటటువంటి పేరు మీద ఆ టైటిల్ మీద కొన్ని వారాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. జాగ్రత్తగా అందరూ కూడా వినాలని మీకు మనవి చేస్తున్నాను. అనేక మంది చేత వినిపించండి కూడా, వారు ఆధ్యాత్మికంగా బలపడి సత్యం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, వాక్య భాగంలోనికి వస్తే 9వ వచనంలో కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి అని యేసు ప్రభువు తన శిష్యులకు ప్రార్థన చేయడం గురించి నేర్పించాడు. ఏమేమి ప్రార్థన చెయ్యాలి అనేది కాదు ఇక్కడ. ప్రార్థన చేయమని దేవుడు చెప్పిన దానిని మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? ఇక్కడ ఎలా ప్రార్థన చెయ్యాలి అనేది నేర్పిస్తున్నాడు. ఈ ప్రార్థన గురించి మనం నేర్చుకున్నప్పుడు సహజంగా అందరికీ సుపరిచితమైన ప్రార్థన ఇది. నా చిన్నప్పటి నుంచి చాలామంది దీనిని పరలోక ప్రార్థన అంటారు, ఇంకొంతమంది లార్డ్స్ ప్రేయర్ అంటే ప్రభువు ప్రార్థన చెప్పాలి అంటే ఇది ప్రభువు నేర్పిన ప్రార్థనగా కూడా ప్రసిద్ధి. ఇంకా చాలామంది ఏమన్నారు అంటే ఇది శిష్యుల ప్రార్థన అన్నారు. ఇంకొంతమంది దైవ భక్తులు ఇది మాదిరికరమైన ప్రార్థన అని, అంటే అనుసరించదగినది అని. ఇలా ఇన్ని పేర్ల మీద ప్రసిద్ధిగాంచినటువంటి ప్రభువు నేర్పిన ఈ ప్రార్థన మనం నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే నేర్చుకోవడం అనగానే ఏంటంటే దానిని చక్కగా బైహార్ట్ చేసి కంఠస్థం చేసేసి దానిని చక్కగా ప్రార్థన చివరిలో దానిని ఒల్లించడం అనేది చాలా చోట్ల మనం గమనిస్తాం, మాట్లాడడం. అయితే ఇక్కడ ప్రభువు మాట్లాడింది లేక నేర్పింది దేనికి అనేది మనం వివరం తెలుసుకుందాం. దానికి ముందు ఈ ప్రార్థన ఎప్పుడు నేర్పాడు అంటే మత్తయి సువార్త 5:6-7 యేసు ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రసంగాలలో, అంటే ఈ ప్రసంగంలో ఒక భాగం ఇది. కొండ మీద ఎవరితో మాట్లాడాడు? ఆయన కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన తన శిష్యులతో నోరు తెరిచి మాట్లాడాడు అని ఉంది. శిష్యులు అనగా ఆయనను నమ్మిన వాళ్ళు, ఆయనను అనుసరించేవాళ్ళు, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళు, వారితో మాట్లాడుతూ 5వ అధ్యాయంలో ప్రభు మాట్లాడింది ఏంటంటే, 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు తన శిష్యులు ఎంత గొప్ప అంటే నీతిగా ఎలా బ్రతకాలి, ఎంత ఉన్నతమైన నీతి వారిలో కనబడాలని ఆశించాడో ఆ ఉన్నతకరమైన నీతిని మనం అనుసరించడానికి తగినట్లుగా బోధించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆ ఉన్నతమైన నీతి మనలో కనబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ నీతికరమైన కార్యాలు మనం చేయాలని, ఆ ఉన్నతమైన నీతిని మనం కలిగి ఉండాలని 5వ అధ్యాయంలో బోధిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో
ఆ నీతి పనులు నీతి కార్యాలు చేసేటప్పుడు మనం వేషధారణ కపటం గనక చూపామనుకోండి యదార్థంగా చేయకుండా ఆ కపటం ద్వారా వచ్చే ప్రమాదం ఏమిటో దాని గురించిన హెచ్చరికలన్నమాట కాబట్టి నీతిగా చక్కగా దేవుడు మనలో బ్రతకాలని ఆశించిన ప్రకారం చేయడం మంచిదే కానీ ఆ పనులు నీతి కార్యాలు చేసేటప్పుడు మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు ఇక్కడ నీతి అంటే వాస్తవానికి మంచి కార్యాలు ఏది సరియైనదో అది చేయడమే మంచి అదే నీతి కార్యం ఆ సరియైనది ఏమిటి అనేది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతాడు మూడు విషయాలండి సహజంగా ఒకటి ధర్మం చేయడం రెండు ప్రార్థన చేయడం మూడు ఉపవాసం ఉండడం ఇవన్నీ దేవుని పిల్లలు అనుసరించదగినటువంటి నీతి కార్యాలు కానీ నీతి కార్యాల గురించి 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు అంటే మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగృతపడండి అని మనుషులకు కనబడవలెనని మీరు నీతి కార్యము వారి ఎదుట చేయకుండా జాగృతపడాలి అన్నాడు అంటే ఏంటి ఏదైనా ధర్మం చేస్తాం ఏదైనా మంచి పని చేస్తాం ఆ మంచి పని ప్రజలు చూసేటప్పుడు చేయడం తప్ప మనం చేసేటప్పుడు ఎవరు చూడకూడదా చూడకూడదు అంటే మరి మనుషులు లేనప్పుడే మనం చేయాలా మనుషులు లేనప్పుడే మనుషులకు ఎలా సహాయం చేస్తాం దీని గురించి ఆలోచిస్తే ఇక్కడ మనం గమనించాల్సింది మనము మనుషులు ఎదుట మనుషులు చూస్తుండగా చేయడం తప్పు కాదు ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభువు చెప్పకనే చెప్పాడు ఏమనంటే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మనుషులు చూచి మీ సత్క్రియలు దేవుని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయండి వెలుగు ప్రకాశించడం అంటే ఏంటి ప్రకాశింపనివ్వడం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో వెలుగు ఫలము అనగా సమస్త విధములైన మంచి అనే పదం ఉంది అక్కడ అంటే మనము చక్కగా సమస్త విధములైన మంచి నీతి సత్యమైన వాటిలో కనబడునని అక్కడ వ్రాయబడినట్లు వెలుగును ప్రకాశింప చేయడం అంటే ఈ సత్క్రియలు చేయడం ఈ సత్క్రియలు చేసినప్పుడు ప్రజలు చూడాలి చూచి దేవుని మహిమ పరచాలని ప్రభువే చెప్పాడు మరి అలాంటప్పుడు సత్క్రియలు ధర్మకార్యాలు ప్రార్థనలు ఇవి చేసినప్పుడు వాళ్ళు చూశారనుకోండి మనం 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము మొదటి వచనాల్లో చదివితే మీ ఆసక్తిని వారు చూచి అనేకులు ప్రేరేపించబడ్డారు అని పౌలు చెప్పాడు మంచిని చూసినప్పుడు ప్రేరేపించబడి వాళ్ళు చేయడానికి ప్రోత్సహించబడితే అది మంచిదే మంచిని చూసి అంటే మనం మంచి చేయడం ప్రజలు చూసి దేవుని మహిమ పరిస్తే అది మంచిదే కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మంచిని మనుషుల ముందు చేసేటప్పుడు జాగృత పడండి అన్నాడు ఎందుకంటే దేవుడు చూడాలనే ఆశ కాదు మనుషులు చూడాలనే ఆశతో మీరు మీ ధర్మకార్యాలు చేయకండి మనుషులు చూడాలన్న ఆశతో ప్రార్థనలు చేయకండి మనుషులు చూడాలన్న ఆశతో ఉపవాసములు ఉండకండి అని చెప్పాడు ఆయన మనము ప్రార్థించేటప్పుడు మనుషులు చూస్తారు తప్పులేదు కానీ వాళ్ళు చూడాలి అని ప్రార్థన చేస్తే అది తప్పని ప్రభు చెప్తున్నాడు ఎందుకు అంటే దేవుడు చూడాలని మంచి ప్రార్థన చేశామనుకోండి మంచి చేసినా ప్రార్థన చేసినా దేవుడు చూస్తాడు ప్రతిఫలం ఇస్తాడు లేదు మనుషులు చూడాలని చేశారనుకోండి మనుషులు చూస్తారు బాగా చేశామని పొగుడుతారు ఇక మన ప్రతిఫలం అదే అని బైబిల్ చెప్తుంది కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోబోయేటటువంటి విషయం ఏమిటి మనం పరలోక ప్రార్థన గురించి ప్రభు నేర్పిన ప్రార్థన గురించి ధ్యానిస్తూ ఇవి ఎందుకు చెప్పుకుంటున్నామంటే 6వ అధ్యాయంలో ప్రభు చెప్పేది అదే ఏంటంటే నీ దృష్టి ఏది చేసినా దేవుని పైన ఉండాలి కానీ మానవుల పైన కాదు దేవుని మెప్పునే కోరాలి కానీ మనుషుల మెప్పును కాదు ప్రార్థన చేసినా అంతే మనుషులు చూడాలి మనుషులు నన్ను మెచ్చుకోవాలి కాబట్టి ఆడంబరంగా ప్రార్థన చేద్దాం వాళ్ళ ముందు గొప్పగా వారి చేత మనం పొగిడించుకుందాం వారితో మెప్పించుకుందాం అని చక్కటి పదకూర్పుతో ఎంతో గొప్పగా ప్రార్థించాలనే ఆశ మనం కలిగి అలా చేశామనుకోండి మనుషుల ముందు వారి మెప్పును కోరి దాని మూలాన ప్రయోజనం లేదు ఫలితం శూన్యం ఎందుకంటే మనుషులు పొగడమే ప్రతిఫలం తప్ప అటు దేవుని నుండి ప్రయోజనం ఏమి లేదు అని బైబిలే చెప్తుంది అలా ప్రార్థించేటప్పుడు ధర్మకార్యాలు చేసేటప్పుడే కాదు ప్రార్థించేటప్పుడు కూడా
కపటం అనేది అందులో ఉండకూడదని ప్రభువు చెప్పాడు. అందుకే మీరు వేషధారుల వలే ఉండొద్దని చెప్తాడు. అక్కడ ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వలే ఉండొద్దు. వేషధారణ అంటే కపటం, పైన ఒకటి లోపల ఒకటి ఉండడం అని. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆశతోనే చేయాలి. ఓకే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక మాట మత్తయి సువార్త 6:9 ప్రభువు నేర్పిన ప్రార్థనలో మొదటి మాట, కాబట్టి మీరిలాగు చెయ్యండి. ప్రార్థన మీరిలాగు ప్రార్థన ఇలాగు చెయ్యండి అంటే అలాగు చెయ్యొద్దు అని. కాబట్టి అనే మాట ఇక్కడ లింక్ వర్డ్, పైన వచ్చినాలకి కింద వచ్చినాలని అనుసంధానం చేసేటటువంటిది అన్నమాట. అంటే అది ఆ మాట మనం చదువుతున్నప్పుడు ఆ పదం పై వచనాలను పూర్వపరాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి, పైన క్రింద కూడా. పైన ఏం చెప్పాడు, ప్రార్థించండి కానీ ప్రార్థించేటప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. రెండోది ప్రార్థించండి కానీ ప్రార్థించేటప్పుడు అన్యుల వలె మీరు ఉండొద్దు అనే మాట మనం ఈ వచనాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకని వేషధారుల వలె ఉండొద్దు అంటే వేషధారులు మనుషులు చూడాలని ఆ మూలల్లో ఈ మూలల్లో ప్రజల ముందు ప్రార్థన చేస్తారు కాబట్టి ప్రతిఫలం ఉండదు అని. మనుషుల ముందు చేసినా దేవుడు జవాబిస్తాడు, కానీ వారి కాన్సన్ట్రేషన్ అంతా దేవుని వైపు కాదు, ప్రార్థనలకించే దేవుని వైపు కాదు. దేవుడు అనుకోండి అక్కడే కింద చెప్పాడు ఆ వచనాల్లోనే, నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నువ్వు రహస్య ముందు చూసే దేవునికి ప్రార్థన చేస్తే ఆయన చూచి ప్రతిఫలం ఇస్తాడని. ఎక్కడ ప్రార్థించినా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కానీ మన మనోభావాలు ఎలాంటివి, మన ఆలోచనలు ఎలాంటివి అనేది ఇక్కడ ప్రధానం. మనం ఏ ఉద్దేశంతో మంచి చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాం అనేది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఉద్దేశాలు ముఖ్యమైనప్పుడు, మన మనసులో ఏం ఆలోచిస్తున్నామో అది ముఖ్యమైనప్పుడు, మనసును చూడగలిగిన దేవునిని దృష్టిలో పెట్టుకోవాలి మనం ప్రార్థన చేసేటప్పుడు. దేవుని ముందు ప్రార్థిస్తున్నాను, దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి సెన్స్తో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. అందుకే వేషధారుల వలె ఉండొద్దు, తర్వాత అన్యుల వలె ఉండొద్దు అని అన్నాడు. ఎందుకు అన్యుల వలె ఉండొద్దు అంటే అన్యులు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు వ్యర్థంగా మాటలు పలుకుతారు అని. వ్యర్థమైన మాటలు సహజంగా ఏంటంటే, వ్యర్థమైన మాటలు అంటే ఏంటి, ప్రార్థించేటప్పుడు చక్కటి పదాలతో మాట్లాడినా వాళ్ళు దాని అర్థం గ్రహించకుండా మాట్లాడతారు, దేవునియందు భయభక్తులు లేకుండా మాట్లాడతారు అంటే ప్రార్థన చేస్తారు. అలాగే ప్రార్థించే విషయం గురించి అక్కడ ఇంకొకటి ఏమిటంటే, పదే పదే పలకడం మూలాన, పదే పదే ఒల్లించడం మూలాన, మంత్రోచ్చారణ చేసినట్లుగా పదే పదే ఏదో మాట్లాడడం మూలాన ఆ ప్రార్థన దేవుడు వింటాడు అన్న ఆలోచన వారిలో ఉండడం చేత ఆ ప్రార్థన సఫలమవదు. కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు అని హెచ్చరించాడు. యేసు ప్రభు ఒక యూదుడిగా పుట్టాడు. యూదులు ఎప్పుడూ కూడా ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. యూదులు ప్రార్థన విషయంలోకి వచ్చేటప్పటికి మనిషి చేసే సమస్త సత్కార్యాల కన్నా ప్రార్థన గొప్పది అని వారు నమ్ముతారట. అందుచేత ఎంతో ఎక్కువగా వాళ్ళు ప్రార్థన అంటే ఇష్టపడుతూనే, ప్రార్థన అంటే ఎంతో ఇష్టపడే యూదులు ఆ ప్రార్థనలో లోపాలతో కూడిన ప్రార్థన చేయడం ప్రభువు గమనించాడు. ప్రార్థన చేస్తే సరిపోదు, లోపం లేకుండా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏంటి ఆ లోపాలు అంటే, ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం వీటిలో ఆ లోపాలు ఏమిటి అంటే, ఒక మాటని మీకు త్వర త్వరగా చెప్తాను. ఆ మాట ఏమిటి అంటే, ఊరికే ఒల్లించడం, మాట్లాడడం మాటి మాటికి మాటి మాటి అంటే ఊరికే ఒల్లించడం అంటే పెదవులతో చెప్పడం అంతే, ఇక హృదయానికి ఈ నోటికి సంబంధం ఉండదు అన్నమాట. దేవుని దగ్గర మనం ప్రార్థించేటప్పుడు ఎలాంటి ఉద్దేశంతో మనం ప్రార్థించాలి, దేవుని మీద విశ్వాసంతో దేవుడు ఆలకిస్తాడని హృదయపూర్వకంగా మనం చెప్పడం తప్పు కాదు. కానీ ఏంటంటే ప్రార్థన చేయడం ఎలా అయిపోయింది అంటే, ఊరకనే చెయ్యాలి కాబట్టి చేద్దామన్నట్లు, చదవాలి కాబట్టి చదువుదామన్నట్లు ఒల్లించేటటువంటి ప్రార్థన. యూదులు ఎప్పుడూ కూడా ఈ రీతిగా అంటే వాళ్ళలో క్షేమ అనే ఒక ప్రార్థన ఉంటుంది. అది ద్వితీయోపదేశ కాండం 6:4-9 వచనాలు మనం చదువుకుంటే, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా అనే మాట తర్వాత అన్నీ కూడా అక్కడ చెప్పబడినటువంటి ప్రార్థన వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువగా చదువుతారు లేదా చూడకుండా చెప్పేస్తారు, ఒల్లిస్తారు. ఈ రోజుల్లో కూడా మీరు గమనించండి, ఈ రోజుల్లో కూడా అటువంటి ప్రార్థనలు ఉన్నాయి. కొంతమంది దైవభక్తులు వ్రాసినటువంటి ప్రార్థనలు ఉంటాయి, ఆ ప్రార్థనలు మందిరాలలో చూసి చదువుతారు, ఒల్లిస్తారంతే. ఆ ప్రార్థనలోని భావం ఏమిటో గ్రహించకుండా
దాని ఉద్దేశ ప్రకారం నడవాలనే ఉద్దేశం లేకుండా వాళ్ళు చేయడం మూలన వ్యర్థమైనటువంటి ఒల్లింపులుగా అలా ఉండిపోతున్నాయి. అలాగే పరలోక ప్రార్థన గురించి చూడండి, చాలా సంఘాలలో ప్రార్థన అయిన తర్వాత చెప్తారు, చెప్పడం తప్పు కాదు. ప్రభు ప్రార్థన మనం చదువుకుంటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు దాని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ అదే బాణిగా ఒల్లించడం మూలాన ఇక్కడ అజాగ్రత్త ఏంటంటే, ప్రభు ఎందుకు నేర్పాడు? చిన్నపిల్లలు ఆ ప్రార్థన ఒల్లిస్తున్నారు, విశ్వాసులైన వారు ఆ ప్రార్థన ఒల్లిస్తున్నారు, ప్రతిఫలం ఏమైనా ఉందా? వాస్తవం మీరు గమనించండి, ఈ ప్రార్థన ఎవరు చెయ్యాలని ప్రభు చెప్పాడు? చిన్నపిల్లలు చేయాలని చెప్పలేదు. అక్కడ యేసు ప్రభువు నమ్ముకున్న శిష్యులతో చెప్పిన ప్రార్థన ఇది. అందుకే శిష్యులతో చెప్పిన ప్రార్థన చేయడం అంటే ఈరోజు మాట్లాడినట్లు. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొన్ని సంవత్సరాల క్రితం, అంటే దాదాపుగా 18 సంవత్సరాల క్రితం ఒక సంఘంలో ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక మామగారు ప్రసంగం అయినాక నా దగ్గరకు వచ్చి అన్నారు, సరేగానే మోషే బాబు అంతా బాగానే ఉంది, మా అయ్యగారు మాకు ప్రార్థనలో, అంటే అంత ప్రార్థన అయిన తర్వాత ఆ పాస్టర్ గారు బెనిడిక్షన్ ఆశీర్వాదం ఇచ్చే ముందు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక అనే ప్రార్థన చేయడం మా అందరికీ నేర్పారు, మా సంఘాలలో అందరూ చెబుతారు. కానీ మీరు ఎందుకు చెప్పరు? ఎందుకు దేవుడంటే లెక్కలేదా, ప్రార్థన అంటే ప్రభు ప్రార్థన అంటే అంత నిర్లక్ష్యమా అని నన్ను ప్రశ్నించారు. అంటే మామగారు ఉద్దేశం ఏంటంటే, అలా చెప్పటం అనేది గొప్ప కార్యం, అలా చెప్పటం మంచిది, చెప్పకపోవడం ఆజ్ఞను అతిక్రమించడమే, దేవుడు అంటే లెక్క లేకుండా ప్రవర్తించడమే. గొప్ప గొప్ప భక్తులు మాకు నేర్పితే మేము చెప్పగా మీరెందుకు చెప్పరు, అంత గర్వంగా ఉంటారు అన్నట్లుగా నన్ను క్వశ్చన్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? అసలు మనము యేసు ప్రభువు నేర్పిన ప్రార్థనను ప్రతిరోజు అలా ఖచ్చితంగా ఒల్లించాలి అన్న ఉద్దేశంతోనే చెప్పాడా, ఏ ఉద్దేశంతో చెప్పాడనేది మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఆ మామగారు మాట్లాడిన మాటకు మరుసటి ఆదివారం ప్రసంగం అక్కడ చేయాల్సి వస్తే ఏమిటి అసలు దాని ఉద్దేశం అని ఆవిడకి అర్థమవ్వడానికి ప్రసంగం చేశాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ ప్రార్థన చిన్నలు పెద్దలు చెప్పినంత మాత్రమున దేవుని మాటలు పూర్తిగా నెరవేర్చినట్టు కాదు. చెప్పడంలో తప్పు లేదు, కానీ దేవుని ఆజ్ఞను నెరవేర్చేసినట్టు కాదు. ఒకవేళ అది నోటితో మనం ఒల్లించకపోయినందుచేత మనమేదో పెద్ద పాపం చేసినట్టు కాదు. ఇది మాత్రం మనం బాగా గుర్తుంచుకోవాలి. అయితే ఈ ప్రార్థన గురించి ఒకటి ఏంటి లోపం అంటే, ఊరికనే దానిని ఒల్లించి వదిలేయడం అంతే. రెండో లోపం ఏమిటి అంటే, మనుషులు చూడాలని మనుషుల చూపు వైపు మనుషుల మెప్పు వైపు చూడడం. ప్రార్థనలో మనుషులు చూడాలని మనుషులు మెచ్చుకోవాలని గంభీరంగా మంచి మంచి పదకూర్పుతో వాళ్ళ మెప్పును కోరి ప్రార్థించాలనుకోవడం ఖచ్చితంగా ప్రార్థనలోని లోపమే. అలాంటి ప్రార్థన దేవుడు వినడు. ఇంకొక మాట ఏంటంటే, చాలామంది దీర్ఘంగా అక్కడే మనం ఎక్కడ 8వ వచనంలో మత్తయి సువార్త 6:7 ఏంటంటే, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడును అని వారు తలస్తున్నారు. విస్తరించి ఎక్కువసేపు మాట్లాడితే ప్రార్థనలో దేవుడు వింటాడని. అంటే ఇంతకీ మనం ప్రార్థన చేయాలా వద్దా? అంటే ప్రార్థన చేయమని దేవుడే చెప్పాడు. పెద్దగా ప్రార్థనలు చేయాలా వద్దా? 1-2 నిమిషం ప్రార్థనలు చేస్తే సరిపోతుందా? దాని భావం ఇదేగా అంటే, అక్కడ దేవుడు దీర్ఘ ప్రార్థనలు చేయవద్దని చెప్పలేదు, కానీ ఏమన్నాడు, వారు తలంచే దాని గురించి చెప్తున్నాడు. దీర్ఘ ప్రార్థనలు విస్తరించి మాట్లాడితే దేవుడు వింటాడని వారి తలంపు అంతే. ఎక్కువసేపు మాట్లాడాలి కాబట్టి మాట్లాడిందే మాట్లాడి, అంటే పదే పదే ఒకటి ఒల్లించడం, పదే పదే మంత్రోచ్చారణలాగా ఒక పదాన్ని పలకడం, ఒక గంట సేపు అదే పదం పలికి, ఒక గంట సేపు అదే మాట మాట్లాడి, ఒక వ్యక్తి గురించి ఎంతసేపు అదే ప్రార్థన చేస్తూ, ఇలా నేను గంట సేపు ప్రార్థన చేశాను, ఈ గంట ప్రార్థన దేవుడు వింటాడు అంటూ టైమును మనం, అంటే ఆ టైము ఎక్కువసేపు గడపటానికి మనం సిద్ధపడి ఏదో పలికినంత మాత్రమున దేవుడు ఆ పలుకులను మాత్రమే విని జవాబిచ్చేవాడు కాదు. ఎందుకు? ప్రార్థన నేర్పిన యేసు ప్రభువే మామూలుగా రాత్రంతా ప్రార్థించిన సందర్భాలు మనం చూస్తాం. మరి దీర్ఘ ప్రార్థనలు తప్పైతే ప్రభు ఎందుకు ప్రార్థన చేస్తాడు? మన ముందున్న దైవ భక్తులు ఎంతోమంది ఎందుకు రోజులు తరబడి రాత్రులు పగళ్ళు ప్రార్థన చేయడం మనం గమనించాం, మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేయమని దేవుడే అన్నాడు,
దేవుడు మనిషిగా మారిన సమయంలో కూడా మానవునిగా ప్రార్థన చేశాడు. మనము ప్రార్థించాలి. అయితే విషయం ఏంటంటే ప్రార్థన ఎలా అయితేనే దేవుడు వింటాడు అనుకోవడం చాలా పొరపాటు. ప్రార్థన ఎంతసేపు అయితేనే, ఎంత లాంగుగా పెద్ద ప్రార్థన అయితేనే దేవుడు వింటాడు అనుకోవడం చాలా పొరపాటు. కాబట్టి ఇలాంటివి మనం గుర్తుంచుకో, ఊరికే ఒల్లించడం, మనుషులు చూడాలని ప్రార్థించడం, దీర్ఘ ప్రార్థనలు చేయడం, పదే పదే మాటలు ఒల్లించడం, ఇవి చేస్తేనే దేవుడు వింటాడు అనుకుంటే మాత్రమే అది ప్రార్థనలోని లోపాలు, దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించడు, అది తప్పు అని ప్రభు అక్కడ నేర్పుతున్నాడు. అవి నేర్పి ఇప్పుడేమన్నాడు, కాబట్టి మీరు ఇలాగున చెయ్యండి అంటే ఇప్పటి వరకు చెప్పినట్లుగా ఒల్లించే ప్రార్థన చెయ్యకండి, మనుషులు చూడాలని చెయ్యకండి. లేకపోతే ఏదో మీ మనసులో దేవుడు ఎంత ప్రార్థన అయితేనే వింటాడు, చిన్న ప్రార్థన అయితే వినడు అని అనుకుంటూ ప్రార్థన చెయ్యకండి. అలాంటివి వదిలేసేయండి. ఒక పదాన్ని పదే పదే ఒల్లించడం ద్వారా దేవుడు వింటాడు అనే ఉద్దేశం మీలో వద్దు, పక్కన పెట్టండి. మరి అలా కాకపోతే మరి ఎలా ప్రార్థన చేయాలి మనం, దానినే నేర్పుతున్నాడు. అయితే ఇందులో ప్రభువు నేర్పినటువంటి ఒక గొప్ప విషయం మనం నేర్చుకోవాలి ఏంటంటే, మనము ప్రార్థించేటప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నామని మర్చిపోకండి. అది మాత్రం మర్చిపోకూడదు. మనం చేసేది మనుషులకు కాదు, మనుషులు చూడాలి అని కోరుకుంటున్నాం కనుక మనుషులకు కాదు, మనం దేవుడికి చేస్తున్నాం. ఈ ప్రార్థన దేవునికి మనకు మధ్య సంబంధించింది, దేవునితో మన సహవాసానికి సంబంధించింది. కాబట్టి దేవునికి చేస్తున్నామన్న విషయం మర్చిపోకూడదు. రెండోది, ఈ విషయాలే పదే 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 ఆహారం కావాలి, పదే పదే అడుగుతాం, వస్త్రాలు కావాలి, పదే పదే దీని గురించే స్వప్రయోజనం కోసమే స్వార్థంతో పదే 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 అడుగుతుంటే అసలు మనం ప్రార్థించే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఇక్కడ చూడండి, 8వ వచనంలో 8వ వచనం చదువుతున్నాను, మత్తయి సువార్త 6:8లో ఏంటంటే, మీరు వారి వలె ఉండకూడి అంటూ మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. మన భౌతిక సంబంధమైన అవసరాలు ఏవైతే ఉన్నవో ఆ అవసరాలు అక్కరలు అన్నీ మనకు ఏమి కావాలనేది దేవునికి ముందే తెలుసు. ఆయన ప్రేమగల దేవుడు, మనకేం కావాలో ఆయనకి మనకన్నా ముందే తెలుసు. ఇక్కడ మనకు అవసరాలు ముందే తెలుసు కాబట్టి మనం ప్రార్థనలో చదివినప్పుడు, అంటే బైబిల్ చదివినప్పుడు ప్రార్థన గురించి ఇలా చదువుతాం, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడును పొందుకొనని ప్రభువు చెప్పాడు. అడిగిన వారు పొందుతారు, అడిగిన వారు పొందుతారన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక చోట వారు అడగక మునుపే నేను వారికి ఇస్తానన్నాడు దేవుడు. అడగక మునుపే, మనం ప్రార్థించక మునిపే దేవుడు కొన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తాడు. అవి ఏమిటంటే, ఇదిగో మన అక్కర్లోనే చూసారా, ఇప్పుడు మనం ఎన్నోసార్లు వ్యర్థంగా మాట్లాడుతూ విస్తరించి మాట్లాడేది దేని గురించి? యథార్థంగా అందరూ మాట్లాడండి, యథార్థంగా ఒప్పుకోండి, మన అవసరాల గురించే కదా, మనకు కావలసిన వాడి గురించే కదా. నేను, నా భర్త, నేను, నా భార్య, నా పిల్లలు, పిల్లల చదువులు, ఉద్యోగాలు, వారి పెళ్ళిళ్ళు, వారికి పిల్లలు, వ్యాపారాభివృద్ధి, ఇవే ఈ స్వప్రయోజనం కోసం అడిగే వాటి గురించే. కానీ మనం ప్రార్థించే దేవుడు ఎలాంటి వాడు, ఎంత ప్రేమగలవాడంటే, ఇక్కడ మన అవసరాలేంటో ముందుగానే ఎరిగి, మనం అడిగినా అడగకపోయినా సరే మనకు జవాబు ఇవ్వడానికి తొందరపడే అంత ప్రేమగల దేవుడు ఆయన. అంత ప్రేమగల దేవుణ్ణి మన ముందు పెట్టుకుని మనం ప్రార్థించేటప్పుడు వేటి గురించి ఎలా ప్రార్థించాలో తెలుసుకోకపోతే ఎలా, దేవుడు ఇస్తాడో లేదో, ఆయనకి వినబడిందో లేదో అన్నట్లు పలికిందే 10 సార్లు పలుకుతాం. ఎప్పుడు పలికింది 10 సార్లు పలుకుతామంటే, ఒకసారి పలికినప్పుడు వాళ్ళు స్పందించకపోతే ఇంకోసారి పలుకుతాం, అప్పుడు లేకపోతే ఇంకొకసారి పలుకుతాం. అలా దేవుడు స్పందించకపోయేవాడా? ఆయన ఏమైనా చెవిటివాడా? ఆయన ఏమైనా మోగవాడా, మాట్లాడలేనివాడా? బైబిల్ చెప్తుంది మనల్ని ఎప్పుడు నిరంతరం కాపాడే ఆయన కునుకడు, నిద్రపోడు, ఆయన మెలుకునే ఉంటాడు. ఆయన చెవులు మందమేం కాదు, ఆయన చెయ్యి కొరసేం కాదు సహాయం చేయలేకపోవడానికి. ఆయన అన్ని విధాలా కూడా సర్వశక్తి కలిగిన వాడు. మరి ఆయనకేదో వినబడదన్నట్లుగా మనము మాటి మాటికి అడగడం తప్పు కాదు, కానీ ఇన్నిసార్లు అయితేనే దేవుడు వింటాడనే భావన చాలా తప్పు అనేది గుర్తుంచుకోవాలి. అందుకే మనం గుర్తుంచుకునేది, దేవునికి ప్రార్థన చేస్తున్నాము, ఆయన ఎలాంటి వాడంటే మన అవసరాలు ముందే ఎరిగిన దేవుడు ఎంతో ప్రేమగలవాడు. మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయగల శక్తి గలవాడు. అలాంటి దేవుడు ఆయన,
కాబట్టి ప్రార్థించేటప్పుడు ఆయన నేర్పిన విధానం మనం నేర్చుకుని చేద్దాం. సరే, ఇప్పుడు ఒక మాట ఏంటంటే, కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయండి. మనం ఇలాగు ప్రార్థన చేయాలంటే ఈ పద్ధతిలో, ఏ పద్ధతి అది? ఏ పద్ధతి అది? కేవలం మాట్లాడే ఒల్లించే పద్ధతి మాత్రమే కాదు. మరలా చెప్తున్నాను, మాట్లాడే ఒల్లించే చదివే పద్ధతి మాత్రమే కాదు, ఇది మాదిరికరమైనది, మనము అనుసరించదగినది. ఈ పద్ధతిలో మీరు చేయండి, దీనిని అనుసరించండి. ఇది కేవలం చెప్పేదే కాదు, అనుసరించేది. దీని గురించి చెప్పడానికి ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 28 నుంచి 30 వచనాలలో ఒక తండ్రికి ఇద్దరు కుమారుల సన్నివేశం ఉంటుంది. ఆ తండ్రి, మీరు జాగ్రత్తగా వినండి, తండ్రి పెద్ద కుమారుడి దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా పెద్దవాడ, నువ్వు పనులు పొలంలోనికి వెళ్ళి పని చెయ్యి అని అన్నాడు. పెద్దవాడు ఏమంటాడంటే, ముందు నేను వెళ్ళనండి నాన్నగారు అని అంటాడు. సరే, వీడు వెళ్ళనన్నాడు కదా అని చిన్నోడి దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపల బయటికి వెళ్ళి పెద్దవాడు, అరే నేను మా నాన్నగారితో అంత కఠినంగా మాట్లాడానేంటి, ఆయన తర్వాత బాధ్యతగా ఉండవలసిన వాడు నేనే కదా అని మనసు మార్చుకుని వెళ్ళి పనిచేశాడు. తండ్రి ఏం చేశాడు, చిన్నవాడి దగ్గరికి వెళ్ళాడు. పెద్దవాడు వెళ్ళనన్నాడు కదా, చిన్నవాడి దగ్గరికి వెళ్ళి, అరే చిన్నవాడని వెళ్ళి పొలంలో పనిచేయి అని అంటే, తండ్రి దగ్గర అన్నాడు, అలాగే నాన్నగారు నేను వెళ్ళి పనిచేస్తానన్నాడు. ఇప్పుడు గమనించండి, పెద్దవాడు చిన్నవాడు తండ్రి ముందు ఇచ్చిన సమాధానాలను, పెద్దవాడు వెళ్ళనన్నాడు, చిన్నవాడు వెళ్తానన్నాడు. వాస్తవానికి ఈ ఇద్దరి మాటల్లో తండ్రికి ఎవరి మాటలను బట్టి సంతోషం కలుగుతుంది అంటే, వెళ్ళను అన్న పెద్దవాడి కంటే వెళతాను అన్న చిన్నవాడి మాటను బట్టే సంతోషం కలుగుతుంది. కానీ తదుపరి సన్నివేశాలు చూడండి. వెళ్ళను అన్న పెద్దవాడేమో మనసు మార్చుకుని పొలంలోకి వెళ్ళి పనిచేశాడు. తండ్రి ముందు చెప్పి నేను వెళ్తానని అన్నవాడు, చిన్నవాడు బయటికి వెళ్ళి పొలంకి వెళ్లకుండా తన సొంత పనులకు వెళ్ళి, అంటే తిరగడానికో దేనికో. అప్పుడు యేసు ప్రభు ఆ ఉపమానం చెప్పి చుట్టుపక్కల ఉన్న వారికి ఒక ప్రశ్న వేశాడు, ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి చెప్పిన ప్రకారం చేశారు అని. ఎవరు నిజంగా తండ్రి ఇష్ట ప్రకారం, తండ్రి చెప్పిన ప్రకారం చేసింది, పెద్దవాడా చిన్నవాడా? పైకి చూస్తే పెద్దవాడు వెళ్ళనన్నాడు కాబట్టి చిన్నవాడే సంతోషపరిచినట్లు ఉంటుంది, కానీ అది కాదు. వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు, పెద్దవాడే చేశాడని. అరే పెద్దవాడు ముందు వెళ్ళనన్నాడుగా, కానీ అక్కడ కావాల్సింది మాట చెప్పడం కాదు, చెయ్యటం. వెళ్ళని అన్నాడు కానీ మనసు మార్చుకుని తండ్రి అభీష్టం ప్రకారం పనిచేశాడు, చేయడం కావాలి. ముందు వాడేమో, రెండో వాడేమో వెళతానని చెప్పాడు ముఖస్థుతిగా, కానీ తర్వాత వాడు చేయలేదు. తండ్రి అభీష్టం ఏంటంటే ఆయన ఇష్టం మనం చెప్పటం కాదు, చెయ్యడం. ప్రార్థనైనా ఇక్కడ అంతే, మనము చెప్పడం కాదు, చెయ్యడం. మనము దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనగా దాని అర్థం ఏమిటి అంటే, దేవుడు ఏదైతే నేర్పి ఇది చేయాలని మనకు చెప్తున్నాడో దానిని అనుసరించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనము చెయ్యడానికి, మనము అనుసరించడానికి, మన మాదిరి చూపించడానికి తగిన ప్రార్థన ఇది. ఈ ప్రార్థన విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? ఇది విశ్వాసులు చేయవలసిన ప్రార్థన, దేవుని నమ్మిన బిడ్డలు చేసే ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఏమన్నాడు, పరలోకమందున్న మా తండ్రి అని. పరలోకము గురించినటువంటి అవగాహనతో, ఈ లోకములో నేను ఈ లోకవాసిని కాదు పరలోకవాసిని అన్న అవగాహనతో బ్రతకాలి అన్న ఉద్దేశం ఇందులో ప్రతి విశ్వాసికి ఉండాలి అని ప్రభువు నేర్పుతున్నటువంటి పాఠాన్ని మనం గమనించాలి.